హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున్నే ఒక కప్పు బూస్ట్, అలాగే ఒక కప్పు టీ, ఒక కప్పు విష్ణుకు, ఒక కప్పు నాకు అన్నమాట. ఎర్లీ మార్నింగ్, మార్నింగ్ నుంచి షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వ్లాగ్ అనేది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు టీ చేసి టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏది తాగుతారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు మార్నింగ్ అయితే టీ ఖచ్చితంగా కావాల్సిందే. ఒక కప్పు టీ తాగామంటే ఫుల్ యాక్టివ్గా, ఫుల్ ఎనర్జీగా ఉంటాం. ఖచ్చితంగా ఒక కప్పు టీ తాగాల్సిందే. ఆ తర్వాత నుంచే నా పని అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా విష్ణుకి ఒక కప్పు బూస్ట్ ఇచ్చేసాను, ఒక కప్పు నేను టీ పెట్టుకున్నాను, తాగేస్తున్నాను. ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి పిల్లలకి. మీ పిల్లలు కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్. స్కూల్ అయితే ఓపెన్ అయినాయి. ఇక్కడ చూడండి, విష్ణు ఫ్రెండ్స్ వచ్చేసినారనమాట. విష్ణు ఫ్రెండ్స్ వచ్చినారంటే ఇల్లంతా ఇలా ఉంటుంది. వీళ్ళ దగ్గర మాత్రమే క్లేస్ ఉన్నాయన్నమాట, ఇంకెవ్వరి దగ్గర పిల్లల దగ్గర లేవు. ఆ క్లేస్ కోసం అని చెప్పి పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చి ఇల్లంతా ఆగమాగం చేస్తారనమాట. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు తమ్ముడు అనమాట. ఈ పాప కూడా సేమ్ విష్ణు క్లాసే, ఫస్ట్ క్లాసే చదువుతుంది. ఈ క్లేస్ తీసుకొని ఆ స్లేట్ మీద బండల మీద వేయొద్దండి, బండలంతా అతుక్కుంటాయని చెప్తే అలా స్లేట్ ఇచ్చాను. ముగ్గురికి ఒక్కొక్క స్లేట్ ఇచ్చాను. ఇక్కడ ఏమేమి చేశారని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చి చూపిస్తున్నారనమాట ఫ్రెండ్స్. దానికైనా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ మీకు హాయ్ చెప్పమంటున్నారు. ఆంటీ వీడియో తీయండి, ఆంటీ ఆంటీ వీడియో తీయండి ఆంటీ అని ఎంట పడినారు ఫ్రెండ్స్. ఇది సండే వ్లాగ్ అనమాట. ఎంట అంటే ఎంట పడినారనమాట. సరే అని చెప్పి తీసానని చెప్ప విష్ణు చెప్తున్నాడు, మా మమ్మీ యూట్యూబరు, మా మమ్మీ యూట్యూబ్, మా మమ్మీ వీడియోస్ ఇస్తుంది అని చెప్పినాడు ఆ పిల్లలకి. ఇంకా అప్పటి నుంచి ఆ పిల్లలు అయితే మమ్మీ మాకు తీయన్న, ఆంటీ మాకు తీయన్న ఆంటీ అని చెప్పి వాళ్ళు ఏమేమి చేశారు అనేది అన్నీ వరుసగా పెట్టుకొని చూపిస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్స్ ఇచ్చేసానమాట. ఇలా పిల్లల్ని యాక్టివ్ చేసినామంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది బొమ్మలు చేయడం కానీ. ఇట్లా ఏదో ఒకటి యాక్టివిటీ అనేది పిల్లలకి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎప్పుడు టీవీ సెల్, ఈ మధ్య లాక్డౌన్ అయినాక ఎక్కువ అయిపోయినాయి పిల్లలకి, ఇలా కాకూడదని చెప్పి నేను డీమార్ట్లో ఇవి తీసుకొచ్చాను. వీటితో ఆడుకుంటుంటాను. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కూడా ఇవే ఇస్తామన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ అనేది ఇస్తాను. ఇలా చేసేస్తారు, మళ్ళీ ఎవరు ప్యాకెట్స్ వాళ్ళు మళ్ళీ ప్రెస్ చేసేసుకొని మళ్ళీ ప్యాకెట్లో పెడితే అవి డ్రై కావన్నమాట. ఇలా ఆడుకుంటూనే ఉన్నారు. ఆడుకొని ఇళ్ళల్లా గబ్బు గబ్బు చేస్తున్నారు ఫ్రెండ్స్. అదంతా ఊడ్చుకొని చేసే లోపల నాకు దేవుడు కనపడ్డాడు. అలాగే అప్పుడే వాళ్ళ మేడం ఫోన్ చేసి, మేడం అసైన్మెంట్ ఉంది, మీరు వీడియో తీసి మాకు విష్ణుకి, విష్ణు అసైన్మెంట్ తీసి మాకు వీడియో తీసి పంపించాలి, జూమ్ క్లాస్లో రేపు అటెండ్, రేపు మేము సబ్మిట్ చేయాలా అని చెప్పినారు. మళ్ళీ వానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్పించి, మళ్ళీ వానికి చెప్పించి, మళ్ళీ నేను క్వశ్చన్ చెప్పాలి, వాడు ఆన్సర్ చెప్పాలి, ముందు నేర్పించాలి, తర్వాత చూడకుండా చెప్పాలి అని చెప్పి మళ్ళీ థ్యాంక్ యూ మేడం అని చెప్తున్నాడు. ఇంకా తర్వాత నైట్, నైట్లో నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండా హెడ్ఏక్ ఎక్కువ అంటే మమ్మీ నేను పెడతాను ఈరోజు అందరికీ అన్నమని చెప్పి వాళ్ళ డాడీకి, నాకు, వానికి ముగ్గురికి కలిపి ఒక ప్లేట్లో పెడుతున్నాను. అన్నీ తీసుకొచ్చినాను ఫ్రెండ్స్. ఏం చేయలేదు నైట్ అయితే. ఇంకా మార్నింగ్ చికెన్ బిర్యానీ చేశాను, అది షూట్ చేయలేదు. ఇంకా నైట్ చికెన్ పకోడా అలాగే రసం చేశాను. ఇంకా అవే ఉంటే చికెన్ ఉంది అలాగే రసం చేశాను. ఇంకా అదొకటి చాలని చెప్పి ఇంక అది పెట్టినాను. అందరు పెట్టేసి ఇంకా రా మమ్మీ తిందు, రా మమ్మీ నీకు హెడ్ఏక్ ఉంది, రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా అని అన్నాడు. ఇలా హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తాడు, ఒక్కొక్కసారి మెంటల్ టార్చర్ పెడతాడు, అట్లా పెడతాడనమాట. ఇంకా కోపం వస్తుంది, ఒక్కడే ఉన్నాడు కదా, ఇంకా అస్సలు మాకి చాలా హెడ్ఏక్ వస్తుంది. అది వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చినాడంటే ఇంకా ఎక్కువ హెడ్ఏక్ వస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ డే మాకి నంద్యాలలో ఉరుసు జరుగుతుంది, ఉరుసు పోదామని చెప్పి ఫస్ట్ ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు. సరే, ఇక్కడ కొత్తగా ఒక మిల్క్ షేక్ అనేది, లండన్ మిల్క్ షేక్ అనేది కొత్తగా మిల్క్ షేక్ షాప్ ఓపెన్ చేసినాడు. ట్రై చేద్దామని పోయినాను ఫ్రెండ్స్. చాలా దారుణంగా ఉన్నాయి రేట్స్ అయితే. అమ్మ అసలు ఏం లేదు ఫ్రెండ్స్. మన వైపింగ్ క్రీమ్ ఉంటుంది కదా పౌడర్, ఆ పౌడర్ని మిక్స్ చేసి మిల్క్లో బీట్ చేసి ఒక సీసాలో వేసి ఇచ్చాడు, చూపిస్తాను చూడండి. అది 180 రూపీస్ తీసుకున్నాడు. మనకి ఇప్పుడు ఎక్కడైనా బేకరీస్లో మనకి వైపింగ్ క్రీమ్స్ అనేవి స్ట్రాబెర్రీ, చాక్లెట్, వెనీలా అలా దొరుకుతాయి కదా, ఆ వైపింగ్ క్రీమ్ ఒక 2 స్పూన్స్ ఏమో వేసి బీటర్తో బీట్ చేసి, ఇంకా ఏమి దాంట్లో నట్స్ కానీ ఏమీ లేవు ఫ్రెండ్స్. జస్ట్ ఊరికి ఒక బాటిల్లో పెట్టి సినిమాలలో చూపించినట్టు పెద్ద పెద్దగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ మిల్క్ షేక్స్లలాగా ఒక చిన్న బాటిల్కి క్యాప్ పెట్టి అలా ఇచ్చేసినాడు. స్ట్రాస్ ఇచ్చినాడనమాట. అంతే, ఇంత దానికి 180 రూపీస్ తీసుకున్నాడు. నేను చెప్పిన దండగా వేస్ట్, అసలు వచ్చిందే వేస్ట్. అసలు అనవసరంగా వచ్చాము, అదే ఇంట్లోనే మనం చేసుకొని తిని తాగింటే సరిపోయిను అని చెప్తే జస్ట్ ఊరికే పిల్లలు కదా,
సండే ఇంకా కొంచెం ఎంజాయ్ చేశాడు విష్ణు అని చెప్పి తీసుకొని వచ్చినామన్నమాట. ఇంకా చూడండి ఇదే అనమాట, ఇదే బాటిల్లో విష్ణు తాగుతున్నాడు చూడండి. ఈ బాటిల్ ఆ స్ట్రాస్ ఇచ్చినాడు అంతే ఫ్రెండ్స్. కానీ లోపల మాత్రం ఫర్నిచర్ కానీ డెకరేషన్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ చైర్స్ చూసినారా, ఈ చైర్లో నుంచి దిగలేదు విష్ణు, అక్కడే కూర్చున్నాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్, పీస్ఫుల్గా కావాలి, సైలెంట్గా ఉండాలి, కొంచెం క్లాస్గా కావాలంటే రావచ్చు. అంతేకాని రేట్స్ మాత్రం అదిరినది. అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, మిల్క్ షేక్ ఉన్నాయి, మ్యాగీ ఉన్నాయి, మళ్ళీ వచ్చి బ్రెడ్ టోస్ట్, పిజ్జా, బర్గర్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. కొత్తగా ఓపెన్ చేశారు పద్మావతి నగర్లో, కొత్తగా ఓపెన్ చేశారనమాట. ఐస్బర్గ్ పక్కనే ఉంది. గ్రీన్ యాపిల్ అదైతేకైనా జారబండలాగా మొత్తం వుడ్తో చేశారు. ఇంకా చైర్ మీద ఎక్కి కూర్చుంటాడు, ఇంకా రౌండ్గా తిరుగుతాడు విష్ణు అయితే. ఇంకా చూడండి అసలు యాక్చువల్గా అంటే మేము వెళ్ళాము ఎక్కడికి ఒకసారి చూసామని చూస్తే అసలు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. మేము ఉగ్రమే ఉన్నామన్నమాట. ఇలా అట్లా వాల్ పోస్ట్ కూడా చాలా బాగుంది. లండన్లో ఉండే అవన్నీ ఉండే పిక్చర్స్ అనేది అలా పెట్టారు. షాప్ మొత్తం చూస్తే ఇలా ఉంటుంది, మెనూ చూస్తే ఇలా ఉంటుంది. మిల్క్ షేక్స్కి ఒక రేటు, అలాగే పిజ్జా బర్గర్స్కి, మ్యాగీ ఘీ అంట, మరి మ్యాగీ పిజ్జా, ఇట్లా గోల్డెన్ కాఫీ రేట్ అయితే 80 రూపీస్ అంట ఫ్రెండ్స్, ఒక చిన్న కప్పు కాఫీ. మేము ఇంకా ఆర్డర్ చేసినాక వాళ్ళిద్దరు ఎవరు వచ్చారు, అక్కడ వాళ్ళు వచ్చారు. ఇంకా సెల్ఫ్ అన్నమాట, సెల్ఫ్ ఆర్డర్ తీసుకోవాలి. మొత్తం అయితే చెక్కతోనే చేసినారు, మొత్తం షాప్ అంతా వుడ్డే అనమాట. పిల్లలు చాలా అట్రాక్టివ్ అవుతారనమాట ఇలా దానిలోకి తీసుకెళ్తే. ఇలా మిల్క్ షేక్స్ చూడండి, మీకు చూపిస్తున్న కోకో లస్సీ అంట, మఫిన్స్, తర్వాత వచ్చి మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ అక్కడ ఆర్డర్ ఇస్తున్నారు చూడండి విష్ణును. ఇంక వచ్చి విష్ణు నీకు మిల్క్ షేక్స్ వద్దు, ఫ్రెంచ్ ఫ్రైస్ తిను అంటే ఆహా నాకు మిల్క్ షేకే కావాలని చెప్పి వెనిలా తెచ్చుకున్నాడు. మొత్తం గడగడాను 1 నిమిషంలో తాగేసినాడు ఫ్రెండ్స్. ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి కూడా మనము ఖచ్చితంగా ఇంట్లో మజ్జిగ అనేది, టెంకాయ మజ్జిగ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ బాటిల్ చూడండి ఇలా అన్నమాట, ఈ బాటిల్లే 180 రూపీస్ ఫ్రెండ్స్ ఒక బాటిల్. రెండే తెప్పించాం, ఫస్ట్ ఒకటే ఫ్రెంచ్ ఫ్రైస్ తెప్పించుకొని ఇంకొకటే తీసుకుందాంలే అనుకున్నాం. కానీ విష్ణు నాకు కావాలా అని అంటే ఇంకా సరే అని చెప్పి మళ్ళీ ఇంకొకటి తెప్పించామన్నమాట. అంతే ఫ్రెండ్స్, షాప్ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్ అని అనుకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి ఇంకా బయట అదేందో పిల్లలకి సంబంధించింది బయట పెట్టుకొని అమ్ముతుంటారు కదా, అక్కడ పీక దొరికితే నాకు కావాలని చెప్పి ఆ పీక బాల్ అనేది కొనుక్కున్నాడు. మిల్క్ షేక్ అయితే బాగుంది ఫ్రెండ్స్, మనమైనా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జస్ట్ మనం ప్యాకెట్స్ కొనుక్కొని వేసుకుంటే సరిపోతుంది. ఇదే చూడండి తిక్కస్వామి ఊర్స్ అనమాట. పోదామని చెప్పి రెడీ అయినాం, కానీ అంత రష్ ఉంది, రష్లో పోవడం ఎందుకులే అని చెప్పి పోకుండా బయటనే జస్ట్ ఊరికే అలా చూసేసుకొని బాల్ కొనుక్కొని వచ్చేసామన్నమాట. 5 డేస్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ తిక్కస్వామి ఊర్స్ అనేది. అంతే ఫ్రెండ్స్, ఇంకా స్కూల్కి రెడీ అయిపోయినాడు, ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.